ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మరి ఈ ఆదివారం సాయంకాల కూడిక చివరి కూడికకు ఈ ప్రత్యేక కూడికల్లో మనం చేరుకున్నాం. మరి ఆ దైవదాసులు అది పాల్ జేకబ్ గారు గత 3-4 దేవుని వాక్యాన్ని మనకు అందిస్తూ ఉంటున్నారు. మరి వాటన్నిటిని విని మనస్కరించి మన జీవితాల్లో మనం నేర్చుకునే దానికి, మన జీవితాలు మార్చుకునే దానికి ప్రయత్నం చేద్దాం. ఈ చివరి కూటంలో కూడా వారిని దేవుని వాక్యం అందించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. మరి ఇంకా ముందుకు వెళ్ళక మునుపు మరి ఎంతో బిజీ షెడ్యూల్స్ కలిగినటువంటి వారు అయినప్పటికీ మన ఆహ్వానాన్ని మన్నించి మనతో ఈ 3 దినంలో పరిచయ నిమిత్తమై అంగీకరించినందుకు సంఘం తరఫున వారికి కూడా మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాం. మనం కూడా వారి పరిచర్య గురించి ప్రార్థన చేద్దాం. అట్లాగే వారు కూడా మన గురించి, మనం అందరం కూడా సార్వత్రిక సంఘంలో భాగం కాబట్టి వారిని కూడా మన గురించి ప్రార్థన చేయమని మనం ఆశిస్తూ ఉన్నాం. అట్లు ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క పనిలో ముందుకు సహకరించుకొని వెళ్లాల్సినటువంటి వారి సహోదరుడు పాల్ గారు వాక్యాన్ని అందిస్తారు. Praise Lord, Brother Solomon. Praise Lord, all brothers and sisters. Praise Lord, మీ అందరికి సహోదర సహోదరులకు అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. Shall we pray and begin the last evening meeting? ప్రార్థన చేసుకొని చివరి కూడికను, సాయంకాల కూడికను మనం ఆరంభించుకున్నాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, our gracious and merciful Father, మా కృపా కనికరము కలిగినటువంటి దేవ, we thank thee for gathering us together in this way. ఈ రకంగా మేము సమావేశమవుతున్నాం, మీరు కలిగి చేసిన ఏర్పాటుకి మీకు వందనాలు తెలుస్తూ ఉన్నాం. We are not able to see anyone. ప్రభువా, మేము ఎవరిని చూడలేకపోతున్నాం. We cannot hear anyone. ఎవరిని వినలేకపోతున్నాం. But you are able to visit us in our homes through thy precious word. నాయనా, మీరు మేము మా గృహాల్లో ఉంటుండగా మీరు ప్రశస్త వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శిస్తున్నటువంటి విధానంలోకే ఉన్నారు. We are locked inside, but the word of God cannot be bound anywhere. ప్రభువా, మేమైతే ఇళ్లలో కట్టుబడి చేయబడి ఉన్నట్టుకుని మీ యొక్క వాక్యము ఏ రీతిగా కూడా ఆఫ్ చేయబడలేదు. లవింగ్ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అస్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ అండ్ ఎస్పెషలీ ఫ్రమ్ ఫ్రైడే ఈవినింగ్. ప్రభువా, గత కొన్ని దినములుగా ముఖ్యంగా శుక్రవారం సాయంకాలం నుంచి కూడా మీరు మాకు సహాయం చేస్తున్న విధానములకే వందనాలు. I had the privilege and the honor to share thy word with your people and also to fellowship with them. నేను మీ ప్రజలతో సహవాసములో ఉండేదాని కొరకై మరి వారితో దేవుని యొక్క వాక్యమును అందించి పరిచయం చేసే నిమిత్తమే నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఘనతకై వాక్యముకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. We thank thee that even today this wonderful gospel of the crucified Lord Jesus Christ has power to change our lives. ప్రభువా, నేటి దినమున కూడా చెలువబడినటువంటి క్రీస్తును గురించిన ఈ యొక్క అద్భుతమైనటువంటి సువార్త వ్యక్తుల జీవితాలను మార్చగలిగింది. But Lord, still there are many who are not born again and they are not saved. ప్రభువా, ఇంకా కూడా అనేక మంది నాయన మార్పు పొందనటువంటి వారు ఉంటూ ఉన్నారు. It is your will that nobody should perish, but that all should come to repentance. ప్రభువా, నేను ఎవరు నశించుకోడని అందరూ కూడా పశ్చాత్తాపం పడటం మీ చిత్తమైన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Lord, it is our will also that nobody may perish, but that all should come to repentance. ప్రభువా, మేము కూడా ఏం ఆశిస్తున్నాం అంటే ఎవరు కూడా నశించుకోడని అందరూ కూడా నాయన పశ్చాత్తాపములకు రావాలని ఆశిస్తూ ఉన్నాం. We pray that those who have joined us and those who are hearing thy word, thy Holy Spirit may quicken their hearts. ప్రభువా, ఎవరైతే వింటున్నారో పరిశుద్ధాత్మ దేవ వారి యొక్క హృదయములను మీరే ఆయన ప్రోత్సాహపరచవలసిందిగా జీవింపు చేయవలసిందిగా అడుగుతుంటున్నాం. Today, if they are able to hear their voice, they may not harden their hearts, but take a permanent decision for you. ప్రభువా, మరి నేడు మీరు ఆయన స్వరము వినేడల మీ హృదయములను కఠినపరచుకునకుడి అని మీరు చెప్పినట్టుగా మీ వాక్యమునకు విధేయత చూపించి శాశ్వతమైన నిర్ణయాలు తీసుకున్నందుకు సహాయం చేయండి. Lord, be merciful to me as I share thy word and Brother Solomon as he translates thy word. నేను మరి పాల్ జేకబ్ గారు వాక్యం చెప్తుంటుండగా నేను భాషాంతరం చేస్తుంటుండగా ఇరువురికి కూడా మీరు సహాయం చేయమని అడుగుతుంటున్నాం. We bring ourselves and the streaming system and entire technology under the sprinkling of your precious blood
of the everlasting covenant. ప్రభువా మమ్మలను ఈ యొక్క సాంకేతిక ఉపకరమలను అన్నిటిని కూడా మరి ఈ ప్రచురణ చేసే పద్ధతిని వీటన్నిటిని కూడా మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కింద తీసుకుని వస్తున్నాం. Thanking you because you are able to do beyond our asking and thinking. We offer this prayer in the name of our Lord and Savior Jesus Christ. అడుగువాటికంటేను ఊహించువాటికంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవుని యొక్క నామం పేరిట యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ ప్రార్థన అడిగి పెడుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. The burden for this evening the Lord has given to us is taken from the book of Hebrews in chapter 9. మరి ఈ యొక్క రాత్రి సమయంలో ప్రభు ఇచ్చినటువంటి భారము ఏంటంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో నుంచి ఆ మాట మనం చూడాలనుకుంటున్నాం. We are going to consider the three appearances of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క మూడు ప్రత్యక్షతల గురించి మనం చూడాలని కోరుతున్నాం. The book of Hebrews chapter 9 and verse 26 gives us the first appearance. హెబ్రీయుల గ్రంథ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క ఆ మొట్టమొదటి ప్రత్యక్షతను గురించి మనము చదువుతున్నాం. Hebrews chapter 9 and verse 26. హెబ్రీయుల గ్రంథ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనము అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగ సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకుంటు వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. యు మార్క్ దట్ స్టేట్మెంట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ హాత్ హి అపియర్డ్ టు పుట్ అవే సిన్ బై ద సాక్రిఫైస్ ఆఫ్ హింసెల్ఫ్. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడింది అనే మాట గమనించండి. ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ స్టార్టెడ్ వెన్ జీసస్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. యుగముల సమాప్తి ఎప్పుడు ఆరంభమైంది అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడే ఆరంభమైంది. వాట్ డస్ పాల్ సే అబౌట్ దిస్ స్టేట్మెంట్? అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటను గురించి తాను ఏం చెప్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే 2 Timothy chapter 1 మరి తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మనం దీన్ని చూస్తున్నాం. 1 అధ్యాయం వర్స్ 10 పదో వచనాన్ని మనం చదువుకుందాం. తిమోతి పత్రిక మరి 2వ పత్రిక 1 అధ్యాయం 10వ వచనము మనం ఈ రకంగా చదువుతా ఉంటున్నాం. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినయినా తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెనుగులోనికి తెచ్చెను. ద హీబ్రూ రైటర్ సేస్ జీసస్ అపియర్డ్ టు పుట్ అవే సిన్. మరి ఆ యొక్క హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే పాపాన్ని నివారించడానికి ప్రభు ప్రత్యక్షమయ్యాడని చెప్తున్నాడు. Paul the apostle says Jesus appeared to abolish death. మరి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే మరణమును నిరర్ధకం చేసేదానికి ఆయన పుట్టాడు, ఆయన వచ్చాడు అని చెప్పి చెప్తున్నాడు. Both these are going together. ఈ రెండు విషయాలు కూడా కలిసి ముందుకు వెళుతూ ఉన్నాయి. Without dealing with the problem of sin, you cannot abolish death, you cannot overcome death. మరి ఈ యొక్క పాపానికి నివారణ చేయకుండా మరణాన్ని నిరర్ధకం చేయలేం. What does the Bible say about sin and what does the Bible say about death? మరి బైబిల్ పాపం గురించి ఏం చెప్తుంది, బైబిల్ మరణం గురించి ఏం చెప్తుంది అని అంటే the book of Hebrews and chapter 11 హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో and verse 25 25వ వచనంలో మనం ఈ రకంగా చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో అల్పకాలపు పాప భోగము అనిపించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడాన్ని అనిపించుకోనలేదు. Sin is called a pleasure in the Bible. బైబిల్లో ఈ యొక్క పాపము ఒక భోగంగా చెప్పబడుతుంది లేక సుఖంగా చెప్పబడుతుంది. When you come to 1 Samuel in chapter 15 మీరు మొదటి సమూయేలు 15వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 1 Samuel chapter 15 and verse 32
ఆ మొదటి సమూయేలు గ్రంథం 15:32 మనం చూసినట్లయితే 15:32 మనం చూసినట్లయితే ఈ రకంగా చదువుతూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 15:32 సమూయేలు అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకుని రండని చెప్పను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణ శ్రమ నాకు గచ్చిపోయినే అని చెప్పగా, In the English Bible, it is written, "The bitterness of death is past." Arey English Bible lo yemani raibadi nante yoka saavu ine chedu anubhavam nannu daatipoyindi ani antunadu. Death is called bitter in the English Bible. Arey English Bible lo arey maranamu chedainatuvanti paristhiti ani cheppabadutundi. Sin is a pleasure, death is bitter. మరి పాపమేమో భోగము, లేకపోతే సంతోషాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, లేకపోతే మరణమేమో చేదైనటువంటి అనుభూతిని కలుగజేస్తుంది. We are not at all worried about sin. మనము పాపం గురించి పెద్దగా పట్టింపు కలిగి ఉన్నాం. But the death which comes because of sin, we are worried about it. అయితే పాపం ద్వారా వచ్చే మరణం అంటే మాత్రం మనకు చాలా భయం. And as I told you, without dealing with the problem of sin, there is no way we can overcome death. కాబట్టి యొక్క పాపానికి పరిష్కారం లేకుండా మరణాన్ని జయించడం అనేది సాధ్యం కాదు. Therefore, Jesus Christ has appeared to put away sin and also to abolish death. అందుకనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రత్యక్షమయ్యారంటే పాపాన్ని నివారించి మరణాన్ని నిరర్థకం చేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యారు. Now, according to the Bible, if sin is bitter, I want to seek answers from the Bible itself. Why is death bitter? మరి మరణము చేదైతే బైబిల్లో నుంచి నేను ఎందుకు అది చేదా అనే దానికి కొన్ని ఆధారాలు చూడాలనుకుంటున్నాను. The first reason why death is bitter is because on that day I lose my entity. మరి మరణము చేదైనటువంటిది ఎందుకంటే ఆ రోజున నేను నా యొక్క భౌతికమైనటువంటి ఉనికిని కోల్పోతాను. Sometimes we think that only those who are not born again, unbelievers, are frightened of death. మరి కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మరి కొత్తగా జన్మించినటువంటి వాళ్ళంటే అవిశ్వాసులకే మరణం అంటే భయం అని అనుకుంటాం. But the Bible says even believers are very frightened of death. మరి బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసులు కూడా మరణం అంటే భయమే. The father of the faithful Abraham was very afraid to die. మరి ఆ యొక్క విశ్వాసుల తండ్రి అయినటువంటి అబ్రాహాం సైతము చావంటే భయపడ్డాడు. He when he went to a certain country, he is telling his wife Sarah, please tell a lie that I am your brother because I don't want to die, I want to live. ఏం చెప్పాడంటే వేరే దేశానికి వెళ్ళినప్పుడు తన భార్య అయినటువంటి శారైతో ఏం చెప్పాడంటే, అమ్మా చూడు నువ్వు అబద్ధం చెప్పు నా సహోదరుడని, లేకపోతే నన్ను చంపేస్తారాళ్ళు అని భయపడ్డాడు. Abraham is frightened to die. మరి చనిపోయే దాని కొరకే అబ్రహామే భయపడ్డాడు. డేవిడ్ ఈస్ వెరీ ఫ్రైటెన్ టు డై. మరి దావీదు కూడా చావంటే భయమే. హీ వాస్ యాక్టింగ్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్ బికాజ్ హీ డజంట్ వాంట్ టు డై. అక్కడ మనం చూస్తే రాజు దగ్గర పిచ్చోడి లాగా ప్రవర్తిస్తా ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళు చంపేస్తారేమో అంటే చావంటే ఆయనకు కూడా భయం. హెజకియా, ద ఫైనెస్ట్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ జూడా, హీ డజంట్ వాంట్ టు డై. ఈ హెజకియా రాజు కూడా చూస్తే యూదా రాజుల్లో చాలా మంచి రాజు ఆయన, ఆయన చనిపోవడం ఇష్టం లేదు. ద మ్యాన్ హూ వాస్ క్లీవింగ్ టు ద లార్డ్ అండ్ ట్రస్టింగ్ ద లార్డ్, హీ ఆల్సో డజంట్ వాంట్ టు డై. మరి యేసుక్రీస్తు వారిని అంటుకొని ఆయన విడిచిపెట్టకుండా ఉన్నటువంటి ఆయనకు కూడా మరణం అంటే భయం. వన్ డే విన్ ద లార్డ్ టోల్డ్ హిమ్, హెజకియా, కీప్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్ బికాజ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్ యు. మరి ఒక రోజు హెజకియా చెప్పాడు, ఇదిగో నేను నిన్ను నీవు చనిపోబోతున్నావు కాబట్టి నీ ఇల్లు సర్దుకో, సరి చేసుకో అని చెప్తే, Like a small child, he went to the wall and hid his face and started crying bitterly, "Oh Lord, I don't want to die. Please, how many good things I have done for you? I don't want to die." Mari appudu manam chuste ayana goda vaipu tirigi chinna pilla vallaga edustu antunnadu, "Ayya nenu enni manchi karyalu chesanu, nannu gnyapakam pettuko, nenu chanipovadam naaku ishtam ledanani adugutunnadu." You understand very clearly, beloved, both believers and unbelievers, death is very very bitter. Nobody wants to die because on that day we lose our entity. Mari viswasulu kavachu viswasulu kavachu andarki marana ante bhayame, manam saripovadam evariki ishtam ledu
ఎందుకంటే ఆ దినం మన భౌతిక ఉనికిని కోల్పోతాం. సెకండ్లీ, రెండవదిగా, డెత్ ఇస్ బిటర్ బికాస్ ఆల్ అవర్ రిలేషన్షిప్స్ విల్ బి బ్రోకెన్. మరి ఈ యొక్క మరణము ఎంతో చేదైంది, ఎందుకంటే అన్ని సంబంధాలను అది తెగొడుతుంది. థింక్ అబౌట్ డేవిడ్ అండ్ అబ్సలం. దావీదు అబ్సలం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అబ్సలం ఇస్ అ వెరీ వికెట్ సన్. అబ్సలము దుష్టుడైనటువంటి కుమారుడు. He has chased away his father from the throne and from the city of Israel. మరి ఆయొక్క సింహాసనం నుంచి, ఆయొక్క ఇశ్రాయేల్ యొక్క పట్టణం నుంచి కూడా తండ్రిని తరిమేసిన దుర్మార్గుడు. But when Absalom died, David is lamenting. అయితే అబ్సలము చనిపోయినప్పుడు దావీదు ఏడుస్తున్నాడు. My son Absalom, if I had died in your stead, how good it would have been. నా కుమారుడైనటువంటి అబ్సలోమా, నా కుమారుడైనటువంటి అబ్సలోమా, నీ స్థానంలో ఒకవేళ నేను చనిపోయి ఉంటే అది ఎంత బాగుండు అని అంటున్నాడు. Look at Martha and Mary. Martha, మరియల గురించి మనం చూసినట్లయితే, how sorrowful they are. ఎంత విచారంతో నింపబడ్డారో. Oh Lord Jesus, had you come, my brother would not have died. యేసు ప్రభువా, మేము పిలిచినప్పుడు వచ్చిండుంటే మా సహోదరుడు లాజరు చనిపోయేవాడు కాదు అని అన్నారు. If we want to understand a broken relationship and how terrible sorrow it causes, we have to come to the cross of Calvary. మరి ఇంకా కూడా ఈ యొక్క ఎడబాటు గురించి, మరణం కలుగు చేసే ఎడబాటు గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కల్వరి శిలువ దగ్గరికి మనం రావాలి. Even our Lord Jesus had to cry out, my God, how, why have you forsaken me? మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఆయన ఈ రకంగా అరిచినాడు. ఏమనంటే, నా దేవా నన్ను ఎందుకు విడనాడేవని ఆయన చెప్తూ ఉన్నాడు. థర్డ్ రీజన్, మూడవ కారణము, వై డెత్ ఇస్ బిటర్, ఎందుకు పాపము చేదుగా ఉంటుందో అనే దానికి. డెత్ ఇస్ బిటర్, నాట్ పాపం. మరణం ఎందుకు చేదో అనే దానికి మూడవ కారణం, ద బుక్ ఆఫ్ జోబ్ అండ్ చాప్టర్ 10, యోబు గ్రంథం 10వ అధ్యాయం, యోబు గ్రంథము 10వ అధ్యాయం, అండ్ ద లాస్ట్ టూ వర్సెస్, వర్సెస్ 21 and 22, చివరి రెండు వచనాలు మనం చూస్తే, 21, 22 వచనాలు మనం చూద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చదువుకుందాం. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు, అంధకారము మరణాంతము గల దేశమునకు, కటిక చీటి కటి అయి గాఢాంధకారమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలిగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. ఫర్ ద ఫస్ట్ టైం ఎ మ్యాన్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇంటు ద ల్యాండ్ ఆఫ్ డార్క్నెస్. కాబట్టి మొట్టమొదటిసారిగా ఆ చీకటి అంధకారమైనటువంటి దేశానికి వెళుతున్నాడు మానవుడు. ఆఫ్టర్ డెత్ he will be entering into the land of darkness. కాబట్టి చనిపోయిన తర్వాత కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు వెళుతున్నాడు. It is also called a land of no return. Once a man enters into that land, he cannot come back again. మరి దాన్ని ఏమంటారంటే, మళ్ళా తిరిగి రాని లోకము అని అంటారు. ఒకసారి అక్కడికి వెళ్తే మళ్ళా బయటకు వచ్చేది లేదు. It is also called the land of loneliness. అంత మాత్రమే కాదు, ఒంటరిగా ఉండే ప్రదేశం అని కూడా అంటారు. యూ కెనాట్ సీ ఎనీథింగ్, యూ కెనాట్ హియర్ ఎనీథింగ్, మనం ఏమి చూడలేము, ఏది వినలేము. నోబడి విల్ టాక్ టు యూ, నోబడి విల్ లుక్ అపాన్ యూ, మరి ఎవరు నీతో మాట్లాడలేరు, ఎవరు నీ మీద చూడలేరు. ఇట్ ఈస్ అ ల్యాండ్ వేర్ నోబడి విల్ ఈవెన్ ప్రే ఫర్ యూ, నోబడి విల్ కౌన్సిల్ యూ, అక్కడ ఎవరు మీ గురించి ప్రార్థించరు, ఎవరు మీకు సలహాలు చెప్పరు. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం యూ విల్ బి లెఫ్ట్ లోన్లీ in that land of darkness from where you cannot return again. కాబట్టి తిరిగి రానటువంటి ఆ అంధకార చీకటితో నింపబడినటువంటి ఆ లోకంలోకి నువ్వు వెళతావు ఒక్కసారి మొట్టమొదటిసారిగా. But I want to ask you a simple question. నేను మిమ్మల్ని ఒక సామాన్యమైనటువంటి ప్రశ్న అడగాలనుకుంటున్నాను. The book of James and chapter 1. అది యాకోబు పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, The book of James and chapter 1. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం వర్స్ 17, 17వ వచనము, శ్రేష్టమైన ప్రతి వ్యూ, సంపూర్ణమైన ప్రతి బలమును, పరసంబంధమైనవై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును,
ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనమున కలుగు ఏ ఛాయయైనను లేదు. God is called the father of lights. అయితే దేవుడు జ్యోతిర్మయుడని పిలువబడుతున్నాడు. And the father of lights is in heaven. కాబట్టి ఈ జ్యోతిర్మయుడైనటువంటి దేవుడు పరలోకంలో ఉన్నాడు. From the land of darkness, who will lead you to the father of lights? కాబట్టి ఈ యొక్క చీకటి లోకములో నుంచి జ్యోతిర్మయుడు తండ్రి వద్దకు ఎవరు మనల్ని నడిపిస్తారు అని అంటే, what a solemn question it is. ఎంత గంభీరమైనటువంటి ప్రశ్న అది. That's the reason death is very bitter. అందుకనే ఈ యొక్క మరణము చాలా చేదైనది. Jesus Christ has come into this world as the light of the world. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎట్లా వచ్చారంటే మరి ఆ లోకానికి వెలుగుగా వచ్చాడు ఆయన. The god of this world, Satan, has blinded the eyes of those who do not believe in the gospel of Jesus Christ. ఈ లోక సంబంధమైనటువంటి అధికారి ఎవరైతే సువార్తను విశ్వసించరో అటువంటి వారికి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసినాడు. 2 Corinthians chapter 4 and verse 4. రెండవ కొరింథీయుల రాసిన పత్రిక 4:4 దేవుని స్వరూపి అయిన అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. ఇఫ్ యు ఆర్ నాట్ బోర్న్ అగైన్, మీరు కొత్తగా జన్మించకపోతే, ఇఫ్ యు డోంట్ బిలీవ్ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి యొక్క స్వార్థ యందు మీరు విశ్వాసముంచకపోతే, స్టిల్ ఇఫ్ యు హావ్ నాట్ రిపెంటెడ్ ఆఫ్ యువర్ సిన్స్, మీరు ఇంకా కూడా మీ పాపం విషయంలో పశ్చాత్తాప పడకపోతే, ఇఫ్ యు డు నాట్ హావ్ ది అష్యూరెన్స్ దట్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, మీ పాపములు క్షమించబడ్డాయన్నటువంటి నిశ్చయత మీకు లేకపోతే, we want to tell you on the authority of the word of God, your hearts are filled with darkness. మరి దేవుని యొక్క వాక్యం యొక్క అధికారంతో మేము చెప్తున్నాం, మీ యొక్క జీవితాలు చీకటితో నింపబడుతున్నాయి. We are telling you the truth because of love. మరి సత్యం చెబుతున్నాం మీకు ఎందుకంటే ప్రేమతో చెబుతున్నాం. With this darkness in your heart, if you enter into the land of darkness, my dear brother and sister, who will lead you to the father of lights who is in heaven? కాబట్టి ఈ చీకటితో చీకటి లోకములో నీవు ప్రవేశించినట్లయితే జ్యోతిర్మయుడు ఆ యొక్క తండ్రికి పరలోకపు తండ్రి దగ్గరికి ఎవరిని తీసుకువెళతారు? Therefore God is commanding the light of the knowledge of the glory of God to shine in your darkened hearts in the face of Jesus Christ. ఆరవచనములో మనం చూసినట్లయితే అంధకారములో నుండి వెలుగును ప్రకాశించుగా కాని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను అంటున్నాడు. God is commanding you, open your hearts. కాబట్టి ప్రభు మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు మీ హృదయాలు తెరవమని. He wants the face of Jesus Christ to shine in your hearts. యేసుక్రీస్తు వారి యొక్క ముఖము మీ హృదయాల్లో ప్రకాశించాలని ఆయన కోరుతున్నాడు. So that when you die, that light will lead you to the father of lights. తద్వార ఎందుకంటే నువ్వు చనిపోయినప్పుడు ఈ వెలుగు జ్యోతిర్మయుడగు దేవుని దగ్గరికి నిన్ను తీసుకుని వెళుతుంది. I know you have not understood this. ఇది నీకు అర్థం కాలేదని నాకు తెలుసు. Because it's very theoretical. మరి అది చూస్తే ఎట్లుందంటే సిద్ధాంతపరమైనటువంటి విషయంగా మాత్రమే అనిపిస్తుంది. But we want to give a practical example from the Holy Bible. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఒక ప్రయోగాత్మకమైనటువంటి సందర్భాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాం. Gideon was a weak and a small man. గిద్యోను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఎంతో బలహీనుడు ఎంతో చిన్నవాడుగా ఉంటున్నాడు. One day God met him and he converted him. ఒకరోజు దేవుడు ఆయన్ని సంధించి ఆయనను మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. And then he went to fight against the enemy. తర్వాత ఆయన శత్రువు మీద యుద్ధం చేసేదానికి వెళ్ళాడు. He had only 300 soldiers. ఆయనకి కేవలము 300 మంది మనుషులు మాత్రమే ఉన్నారు, సైనికులు మాత్రమే ఉన్నారు. He divided all of them into 3 groups, 100 soldiers each group. ఆయన ఆయొక్క సైనికుల్ని 100గా 3 గుంపులుగా చేశాడు. And then this is what the weapons he gave them in their hands. వారి చేతుల్లో వారికి ఇచ్చినటువంటి ఆయుధాలు ఇవి. Verse 16, Judges chapter 7 and verse 16. న్యాయపుత్ర గ్రంథం 7:16
ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాణ్ణి చేతికిచ్చి వారితో ఇట్లనను నన్ను చూచి నేను చేయనట్లు చేయడి. He gave them 300 people. He gave them one trumpet. వారికి ఒక బోర్ ఇచ్చాడు. He gave them one empty earthen pitcher, మట్టి కుండ. వారికి ఒక మట్టి కుండ ఇచ్చాడు. And inside the మట్టి కుండ, one torch is burning. మరి ఆ యొక్క మట్టి కుండలో ఒక దివిటీ వెలుగుతా ఉంది. And he told them, ఆయన వారికి చెప్పాడు, keep on marching. మరి మీరు ముందుకు సాగిపోండి. And when the time comes, అయితే సమయం వచ్చినప్పుడు, whatever I do, you also should do. నేనేం చేస్తానో మీరు అదే చేయండి. And what happened in verse 19? 19వ వచనంలో ఏం జరుగుతా ఉంది అని మనం చూస్తే, 19వ వచనం అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోను అతనితోనున్న 1,000 మంది దండుపాలెమును కొట్టుకొనక పోయి బూరలను ఊది తమ చేతుల్లోనున్న కుండలను పగలగొట్టిరి. That night watch has changed in the beginning of the middle watch. కాబట్టి ఆ కావలి వారు అప్పుడే మారిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. అర్ధజాగరణ. The fixed time has come for a change. ఇప్పుడు ఒక మార్పు నిమిత్తమై సమయం వస్తా ఉంది. There also will come a fixed time when our life will change. మన జీవితంలో కూడా ఒక సమయం రాబోతుంది, మన జీవితం మార్చబడబోతుంది. At that time the earthen pitcher will be broken. ఆ సమయంలో మట్టి కుండ పగలగొట్టబడుతుంది. This body of clay is going to be broken and we are going to die. మనము ఈ యొక్క మట్టి శరీరము పగలగొట్టబోతుంది, మనము చనిపోబోతున్నాం. And what will happen in verse 20? మరి 20వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతుల్లో దివిటీలను కుడి చేతుల్లో ఊదులకు బూరలను పట్టుకుని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. From where did the light come? మరి ఎక్కడి నుంచి ఈ యొక్క వెలుగు వస్తుంది? They were holding lamps in one hand. మరి వారి చేతిలో ఆ దివిటీలు పట్టుకొని ఉన్నారు. And in that light they conquered the enemy. ఆ యొక్క వెలుగులో శత్రువును వారు జయించగలిగినట్టుగా మనం చూస్తున్నాం. Only when the earthen pitcher was broken, the light came out of it. ఎప్పుడైతే మంటి కుండ పగలగొట్టబడిందో దాంట్లో నుంచి వెలుగు బయటకు వచ్చింది. Only when this body of clay will be broken, then we will come to know whether we have the light inside or we do not have. అరి ఎప్పుడైతే ఈ మంటి ఘటము పగలగొట్టబడుతుందో, కుండ పగలగొట్టబడుతుందో, అప్పుడు మాత్రమే లోపల వెలుగుందో లేదో తెలుస్తుంది. If there is light, that is the light which will lead us to the father of lights. అది ఒకవేళ ఆ వెలుగు ఉంటే అది జ్యోతిర్మయుడు తండ్రి దగ్గరికి మనల్ని నడిపిస్తుంది. If there is no light, you cannot conquer the enemy. అరి ఒకవేళ ఆ వెలుగు నీకు లేకపోతే నువ్వు శత్రువును జయించలేవు. I am asking you very humbly, do you have the light of God in the face of Jesus Christ in your heart? నీ హృదయంలో మరి యేసుక్రీస్తు వారి యొక్క ముఖము ద్వారా కలిగే ఆ ప్రకాశము ఉన్నదా? Do you believe the gospel of Jesus Christ? యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను నువ్వు నమ్ముతున్నావా? Have you received the forgiveness of your sin? నీ యొక్క పాప క్షమాపణ నీవు పొందావా? Apart from the Lord Jesus Christ, there is no light in this world. No religion will give you, no wisdom will give you, no money can buy you. యేసు క్రీస్తు వారికి వెలుపట నీకు వెలుగు లేదు. నీ యొక్క ఏ మతమైనా కావచ్చు, డబ్బైనా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, దాన్ని కొనలేదు. We ask you to receive the Lord Jesus Christ into your heart. మీ హృదయంలోకి ప్రభువైన యేసు క్రీస్తుని చేర్చుకోమని అడగండి. But our question is still not solved. Aithe mana prashnaki inka jawab dorakala. At the first appearance of Jesus Christ, Yesu Christ vaari yokka modati pratyakshatalo, Hebrew writer says he came to take away sin. Paapamanu nivarinchadaniki vachadani Hebrew grandakarta cheppinattuga chadukunam. And Paul says Jesus Christ appeared to abolish death. పౌలు అన్నాడు మరణాన్ని నిరర్థకం చేసేదానికి ప్రభు వచ్చాడు అని చెప్పాడు. వి విల్ లూజ్ అవర్ ఐడెంటిటీ,
మన యొక్క ఉనికిని కోల్పోతాం భౌతిక రిలేషన్షిప్స్ విల్ బి బ్రోకెన్ మన యొక్క సంబంధాలు తెగిపోతాయి వి ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ ద ల్యాండ్ ఆఫ్ డార్క్నెస్ మనము చీకటి లోకంలోకి వెళ్ళిపోతాం ఆర్ దీస్ ఆర్ వెరీ ఫియర్ఫుల్ అండ్ వెరీ బిటర్ అండ్ వెరీ పెయిన్ఫుల్ ట్రూత్స్ ఇవన్నీ కూడా ఎంతో సత్యాలు చేదైనటువంటి సత్యాలుగా ఉంటున్నాయి బట్ ద ట్రూత్ ఇస్ స్టిల్ టు కమ్ అయితే సత్యం ఇంకా రావాల్సి ఉంది పాల్ హాస్ అండర్స్టూడ్ దిస్ పౌలు అర్థం చేసుకున్నాడు దీన్ని వెన్ హీ వాస్ రైటింగ్ అబౌట్ ద గాస్పెల్ అండ్ అబౌట్ ద రెజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి స్వార్థ గురించి ఆయన రాస్తూ ఉన్నప్పుడు one of the longest chapters in the new testament 1 corinthians in chapter 15 మరి నూతన బంధన గ్రంథంలోనే పొడగాటి అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో it is called the chapter of resurrection అది పునరుద్ధానపు అధ్యాయం అని చెప్తారు he spoke about the gospel ఆయన స్వార్థ గురించి మాట్లాడాడు he spoke about resurrection పునరుద్ధానం గురించి మాట్లాడాడు and also he spoke about the glory మహిమ గురించి మాట్లాడాడు and just before he was going to end the chapter అది ఆ అధ్యాయాన్ని ముగించక మునుపు he asks a very wonderful question which no man has thought మరి ఎవరు కూడా ఆ ఆలోచించనటువంటి ప్రశ్న అని ఒకటి అడుగుతున్నాడు more than a question it is a challenge మరి అది ప్రశ్న కంటే కూడా ఒక సవాలుగా మనం చూస్తా ఉంటున్నాం more than a question it is a statement of truth మరి ఆ యొక్క ప్రశ్న కంటే ముఖ్యంగా అది ఒక సత్యాన్ని గురించినటువంటి మాట ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ ట్రూత్ బేస్డ్ అపాన్ ద రెజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని ఆధారంగా చేసుకుని ఆ నిర్దిష్టమైనటువంటి మాట కదా అని మనం చూస్తూ ఉన్నాం 1 కొరింథియన్స్ చాప్టర్ 15 పదవి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం అండ్ వర్స్ 55 55వ వచనము ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ Paul is asking, "Oh death, where is your sting?" Paul అడుగుతున్నాడు, "ఓ మరణమ, నీ విజయం ఎక్కడ?" Where is your sting? ఓ మరణమ, నీ ముళ్ళు ఎక్కడ? That means death has come because something like a sting has stung it. ఏదో ముళ్ళు కుచ్చింది కాబట్టి మరణం వచ్చింది. ఏదో ముళ్ళు కుచ్చింది కాబట్టి మరణం వచ్చింది. So therefore, Paul is asking. Based upon the resurrection of Jesus Christ, oh death, now where is your sting? ఇప్పుడు పౌలు అడుగుతున్నాడు పునరుద్ధానాన్ని ఆధారంగా చేసుకొని ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని అడుగుతున్నాడు. And the answer he gives in verse 56. 56వ వచనములో దానికి జవాబు చెప్తున్నాడు. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. Please try to understand. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. Sin is like a mullu, it's like a sting. మరణం అనేది ఒక ముళ్ళు లాగుంది అండ్ వెన్ దట్ స్టింగ్ ఆఫ్ సిన్ ప్రిక్స్ యు డెత్ కమ్స్ ఆ పాపము ఒక ముళ్ళు లాగుంది ఆ ముళ్ళు గుచ్చుకుంటే మరణం వస్తుంది డెత్ సిన్ ఇస్ సో ప్లెజరబుల్ మరి పాపం అయితే ఇంకొక వైపు చూస్తే ఎంత సుఖంగా ఉంటుందే సిన్ ఇస్ సో ఎంజాయబుల్ మరి పాపము ఎంతో మరి ఆహ్లాదకరంగా ఉంటుందే అండ్ సిన్స్ సిన్ గివ్స్ యు సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మరి ఆ యొక్క పాపం చేస్తే ఎంతో తృప్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది బట్ ద బైబిల్ విల్ టెల్ యు ద ట్రూత్ అయితే బైబిల్ సత్యం చెప్తుంది సిన్ ఇస్ లైక్ ద స్టింగ్ ఆఫ్ అ పాయిజనస్ వెనమస్ సర్పెంట్ కాబట్టి ప్రియులారా మీరు ఆలోచన చేసినట్లయితే ఈ పాపం ఎట్లా ఉందో తెలుసా ఒక ఎంతో విషపూరితమైనటువంటి సర్పము యొక్క కోరలు లేకపోతే ముళ్ళు లాగుంది ఇట్ విల్ గివ్ యు ప్లెజర్ బట్ ఇచ్చింది కానీ అది కానీ కరిచిందంటే ఇట్ విల్ బ్రింగ్ డెత్ టు యు నువ్వు అయిపోతావు చచ్చిపోతావు మరణం వస్తుంది జీసస్ క్రైస్ట్ హస్ కమ్ నాట్ ఓన్లీ టు టేక్ అవే సిన్ బట్ టు అబాలిష్ డెత్ మరి కాబట్టి ప్రభు అంటుండే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో తెలుసా పాపాన్ని నివారించడానికి మాత్రమే కాదు మరణాన్ని నిరర్థకం చేసేదానికి వచ్చాడు జీసస్ క్రైస్ట్ ఇస్ హోలీ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు హి వాస్ హోలీ హోలీ Holy Son of God. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడిగా ఉన్నాడు. Sin could never sting Lord Jesus Christ. ఈ యొక్క పాపము యేసుక్రీస్తు వారిని కరవలేకపోయింది, గుచ్చలేకపోయింది. Sin could never sting our Lord Jesus Christ. యేసుక్రీస్తు వారిని గుచ్చుకోలేకపోయింది ఆ యొక్క పాపము. In the book of John chapter 8 and verse 46.
Jesus Christ is challenging the people, which of you can convince any sin in me? మరి యోహాను స్వార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజలను సవాల్ చేసి అంటున్నాడు, మీలో ఎవరు నాలో పాపం ఉన్నదని స్థాపించగలరు అంటే, దట్ మీన్ sin which was stinging you and me so easily 10 times in a day, 20 times in a day, years and years together, it could never sting our Lord Jesus even one single time. కాబట్టి పాపము కరిచే పాపము గుచ్చే పాపము నిన్ను నన్ను రోజుకి 20 సార్లు మరి కరుస్తూ ఉంటుండగా, సంవత్సరాలు సంవత్సరాలు గుచ్చుతూ కరుస్తూ ఉంటుండగా, యేసుక్రీస్తు వారిని అయితే దగ్గరికి వెళ్ళలేకపోయింది, ముట్టలేకపోయింది, కరవలేకపోయింది. He was born of a virgin. ఆయన కన్యకకు జన్మించినాడు. He was born by the Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన జన్మించినాడు. He was filled with the Holy Spirit of God. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు. He was possessed by the power of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశములో ఉన్నటువంటి వాడు. Wherever he went, he did only good works. ఆయన ఎక్కడికి వెళ్ళినా మంచే చేశాడు. And this Jesus Christ condemned sin upon the cross of Calvary. ఈ యొక్క ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పాపానికి కల్వరి శిలువలో శిక్ష విధించాడు. And Jesus Christ condemned sin on the cross upon his body. మరి ఎంత శిక్ష విధించాడంటే తన శరీరంలోనే శిక్ష విధించాడు. Romans in chapter 8. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం verse 3. మూడవ వచనాన్ని మనం చూసుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8:3. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్లని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరములో పాపముకు శిక్ష అనే, ఇన్ ద బాడీ ఆఫ్ జీసస్ సిన్ వాస్ కండెమ్డ్. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అని అంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో పాపమునకు శిక్ష విధించబడింది. హౌ టు అండర్స్టాండ్ దిస్? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? యు టేక్ అ బిగ్ రాక్, ఓ పెద్ద రాయి తీసుకోండి, బండ తీసుకోండి, అండ్ యు టేక్ అ షార్ప్ నెయిల్, మరి ఓ చిన్న బాగా కూసుగా ఉన్నటువంటి ఒక శీల తీసుకోండి, అండ్ యు టేక్ అ హ్యామర్, ఒక సుత్తి తీసుకోండి, అండ్ యు కీప్ ద నెయిల్ ఆన్ ద రాక్, మరి ఆ రాయి మీద ఆ యొక్క శీల పెట్టండి, అండ్ యు ట్రై టు హ్యామర్ ఇట్, కొట్టడానికి ప్రయత్నం చేయండి, ఇట్ విల్ నాట్ గో ఇన్సైడ్ ద రాక్, మరి ఆ బండలోకి లోపలికి వెళ్ళదు. యు హీట్ ఇట్ ద సెకండ్ టైం, రెండోసారి కొట్టండి, థర్డ్ టైం, మూడోసారి కొట్టండి, 9 టైమ్స్ యు హావ్ హిట్ ఇట్, 9 సార్లు అప్పటికే కొట్టారు, యు ఆర్ స్వెటింగ్, నీకు చెమటలు వస్తున్నాయి, యు హావ్ లాస్ట్ యువర్ స్ట్రెంగ్త్, నీకు బలం పోయింది. వన్స్ ఎట్ ద లాస్ట్ విత్ ఆల్ ద స్ట్రెంగ్త్ విచ్ ఇస్ లెఫ్ట్ యు హిట్ ఇట్ విత్ అ వెరీ హార్డ్ షాట్, మరి చివరిసారి గట్టిగా నీ బలవంతా వాడి దాన్ని కొట్టావు, స్టిల్ ద నెయిల్ డజంట్ గో ఇన్సైడ్, అయ్యప్పటికి ఆ యొక్క శీల ఆ బండలోకి వెళ్ళట్లేదు, బట్ ద పాయింట్ ఆఫ్ ద నెయిల్ బ్రేక్స్, అయితే ఆ యొక్క శీల యొక్క కొన ఇరిగిపోతుంది. దట్స్ వాట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హస్ డన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ, కాల్వరీ సిలువలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అదే జరిగించారు. Sin could never sting him. మరి ఆ యొక్క పాపమైన కాటు వేయలేకపోయింది. Then when he was hanging on the cross, ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు, with all the strength that Satan had, మరి సైతాను కలిగినటువంటి ఆ బలవంతటిని కొడగట్టుకొని, he beat him upon the cross. మరి ఆయన శిలువలో నలగొట్టింది. They crowned him with thorns. మరి ముళ్ళ కిరీటం పెట్టారు ఆయనకి. They nailed his hands and feet. ఆయన కాళ్ళు చేతులు శిలలు కొట్టారు. They scourged his back. ఆయన వీపును కొరడాలతో కొట్టారు. His heart was broken. ఆయన హృదయం విరిగిపోయింది. His joints were loosed. ఆయన యొక్క కీళ్లు వసిలినాయి. Still sin could not sting him. అయినప్పటికీ పాపము ఆయనను కాటేయలేకపోయింది. He broke the sting of death. పాపము ముళ్ళుని విరిచేసినాడు. పాపపు ముళ్ళును ఆయన విరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓ, వెన్ ద స్టింగ్ వాస్ బ్రోకెన్, సిన్ వాస్ రిమూవ్డ్.
మరి ఎప్పుడైతే ఆ పాపం ముళ్ళు విరగొట్టబడిందో మరి పాపం తీసివేయబడింది అండ్ వెన్ ద స్టింగ్ కెనాట్ స్టింగ్ యు వెన్ ద సిన్ కెనాట్ స్టింగ్ యు దేర్ ఇస్ నో మోర్ డెత్ కాబట్టి ఎప్పుడైతే ఈ పాపము నిన్ను గుచ్చలేకపోతుందో అప్పుడు నీకు ఏం జరుగుతుందంటే మరణం లేకుండా అవుతుంది వాట్ ఎ వండర్ఫుల్ వర్క్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ వేర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బ్రోక్ ద స్టింగ్ ఆఫ్ సిన్ అండ్ దేర్బై కాంకర్డ్ డెత్ ఎంత అద్భుతమైనటువంటి సత్యము కల్వరి శిలువలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు పాప మనులను విరిచి మరణాన్ని నిరర్థకం చేశాడు దేర్ఫోర్ ఇస్ కాలింగ్ యూ అందుకని ఆయన నిన్ను పిలుస్తా ఉన్నాడు ఇఫ్ యు యాక్సెప్ట్ దిస్ గాస్పెల్ ఈ యొక్క స్వార్తను విన్నట్లయితే ద బ్లడ్ ఆఫ్ ద క్రాస్ విల్ వాష్ యూ అండ్ క్లెన్స్ యూ అండ్ రిమూవ్ ద స్టింగ్ ఆఫ్ సిన్ ఫ్రమ్ యువర్ లైఫ్ మరి ఆ యొక్క శిలువలో నుంచి ప్రవహించినటువంటి ఆ యొక్క రక్తము నీ పాపములను కడిగి పాప ముళ్ళు నీ జీవితంలో నుంచి తొలగిస్తుంది అండ్ దెన్ యు ఆల్సో కెన్ కాంకర్ డెత్ అప్పుడు నీవు కూడా మరణాన్ని జయించగలుగుతావు whosoever believeth upon him should not perish but have everlasting life ఆయన యందు విశ్వాసము ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందును అని చూస్తున్నాం what a great wonderful work of the cross of calvary calvary శిలువ యొక్క ఎంత అద్భుతమైనటువంటి కార్యమిది when jesus christ in his own body condemned sin మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన శరీరమందు పాపమునకు శిక్ష విధించినాడు he broke the sting of sin విరిచి మరణమును జయించినాడు గెలిచినాడు ఓ డెత్ వేర్ ఇస్ యువర్ స్టింగ్ నౌ ఓ మరణమా నీ విజయం ఎక్కడా నీ ముళ్ళెక్కడా నీ ముళ్ళెక్కడా దట్ స్టింగ్ దట్ ముళ్ళు వాస్ బ్రోకెన్ ఆన్ ద క్రాస్ కాబట్టి ఆ ముళ్ళు కలువరి శిలువలో విరిగొట్టబడింది దేర్ ఫోర్ వి కాల్ జీసస్ క్రైస్ట్ హీఈస్ ద రాక్ ఆఫ్ మై సాల్వేషన్ అందుకనే యేసుక్రీస్తుని ప్రభుడి మనం ఏమంటామంటే నా రక్షణ దుర్గము అని అంటాం నా రక్షణ బండ ద రాక్ ఆఫ్ మై సాల్వేషన్ నా రక్షణ బండ అంటాం యాజ్ ఎ నెయిల్ కెనాట్ గో ఇన్సైడ్ దట్ బండ వెన్ ఐ రిసీవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ మై సేవియర్ ఈవెన్ సిన్ లూజెస్ ఇట్స్ పవర్ అపాన్ మై లైఫ్ ఏ రకంగా ఆ యొక్క శీల యొక్క శీల బండలో దిగకుండా ఉంటుందో అట్లాగే మరి మరణంని విజయం పొందుగా ఉంటున్నాం సెకండ్ తిమోతి చాప్టర్ 1 ఇప్పుడు రెండవ తిమోతి మొదటి అధ్యాయానికి వద్దాం రెండవ తిమోతి మొదటి అధ్యాయం వర్స్ 10 అగైన్ మరలా పదో వచనాన్ని ఒకసారి చూద్దాం రెండవ తిమోతి మొదటి అధ్యాయం పదో వచనాన్ని మరలా ఒకసారి చదువుకుందాం క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచను ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను స్వార్త వలన వెలుగులోనికి తెచ్చను జీసస్ క్రైస్ట్ అబాలిష్డ్ డెత్ యేసు మరణమును నిరర్థకం చేశాడు I don't know what is the meaning in Telugu, but in English, the word is abolished death. అదే నిరర్థకము అనుంది తెలుగులో అబాలిష్ అంటే ఇక దాన్ని లేకుండా చేశాడు. Abolish is not an ordinary word. మరి లేకుండా చేయడం అన్నటువంటి మాట సామాన్యమైనటువంటి మాట కాదు. You can use the word abolish, brother. Abolish, the word abolish is not an ordinary word. Abolish అన్నటువంటి మాట సామాన్యమైనటువంటి మాట కాదు. We don't use that word in ordinary conversation. మరి సామాన్యమైనటువంటి సంభాషణలో మనం దాన్ని వాడం. It is a legal term. అది ఒక చట్ట సంబంధమైనటువంటి పదంగా ఉంటుంది. Students must have read in their history that Raja Ram Mohan Roy abolished sati. మరి ఆ విద్యార్థులు వారి యొక్క పుస్తకాల్లో చదివి ఉంటారు ఏమనంటే రాజా రామ్ మోహన్ రాయ్ గారు వారు ఈ సతి అనే ఆ పద్ధతిని దురాచారాన్ని ఆయన నిర్మూలన చేశాడని చదివి ఉంటారు అబాలిష్ అబాలిష్ చేశాడు సతి ఈజ్ అబాలిష్డ్ సతిని నిర్మూలన చేశాడు అండ్ టుడే ఇఫ్ ఎనీబడి ప్రాక్టీసెస్ సతి ఈ రోజున ఎవరైనా సతిని మళ్ళా పాటిస్తే వాట్ విల్ ద గవర్నమెంట్ డూ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది దే విల్ పుట్ దెమ్ ఇన్ జైల్ వారిని జైల్లో వేస్తారు ఆర్ ఈవెన్ దే కెన్ బి given a death sentence
లేకపోతే వారిని మరణం కూడా వేయచ్చు ఉరి కూడా దట్ విచ్ ఇస్ అబాలిష్డ్ యు కెనాట్ ప్రాక్టీస్ అంటే ఏదైతే నిర్మూలనం చేయబడిందో లేకపోతే నిషేధించబడిందో దాన్ని మళ్ళా మనం పాటించడానికి వీలు లేదు లిసన్ కేర్ఫుల్లీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా జాగ్రత్తగా వినమని మనవి చేస్తున్నాను డెత్ ఇస్ అబాలిష్డ్ కాబట్టి మరణము నిరర్థకం చేయబడింది తీసివేయబడింది God has to punish you. Pinka maranamlone jeevistu unte ayan ninnu shikshinchali. That which is abolished you cannot practice. Yaraithe mari nirantakam cheyabadindo dani nuvu paatinchadaniki veeruledu. Oh Lord, I don't want to live in death. Oh prabhu nenu maranamlo jeevinchadam naaku ishtam ledhu. I don't want to die in death. Nenu maranamlo chanipovadam naaku ishtam ledhu. Otherwise there is something called second death. And that second death is everlasting death. లేకపోతే ఏముంటుందంటే రెండవ మరణం అనేది ఉంటుంది ఆ రెండవ మరణము నిత్యమైనటువంటి మరణము My dear ones, Jesus appeared to put away sin by the sacrifice of his own self, abolish death. Come to him, he will give you life, everlasting life. నా ప్రియమైనటువంటి సహోదరులారా మరి ఈ యొక్క మరణమును నిరర్థకం చేసే నిమిత్తమై యేసుక్రీస్తు వచ్చి తన శరీరంలో దానికి శిక్ష ఆయన మరి పొందినటువంటి వాడుగా ఉంటున్నాడు కనుక మీరు ఆయన దగ్గరికి వచ్చి ఆయన వెలుగును పొంది నిత్య జీవాన్ని పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం దిస్ ఈస్ ద ఫస్ట్ అపియరెన్స్ ఇది మొదటి అప్రత్యక్షత సెకండ్ అపియరెన్స్ ఇప్పుడు రెండవ ప్రత్యక్షత గురించి చూద్దాం హీబ్రూస్ చాప్టర్ 9 హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను ఇన్ ద తెలుగు బైబిల్ ఇట్ ఇస్ కాల్డ్ కనబడుటకు But in my English Bible, it is written, He appears in the presence of God for us. Hari, English Bible lo, Telugu lo kanabadutaku anundi gaani, English Bible lo cheppinatuvanti dani batti manam chuste, aina Devuni samukhamulo, paralokamulo praveshinchi akkada unnadu. No, no. Jesus Christ is appearing in the presence of God for us. Mana nimittamai యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ప్రత్యక్షమవుతున్నాడు ఫర్ us మన కొరకు ప్రత్యక్షమవుతున్నాడు హూ ఆర్ దోస్ పీపుల్ ఆ ప్రజలు ఎవరు దే ఆర్ బిలీవర్స్ వారు విశ్వాసులు దోస్ హూ హావ్ రిసీవ్డ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాస్ దేర్ పర్సనల్ సేవియర్ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని తమ స్వంత రక్షకుడిగా అంగీకరించారో వారు హి ఇస్ అపియరింగ్ యాస్ అవర్ మర్సిఫుల్ అండ్ ఫెయిత్ఫుల్ హై ప్రీస్ట్ మన నమ్మకమైనటువంటి కనికరంగలైనటువంటి ప్రధాన యాజకుడుగా అక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నాడు హీబ్రూస్ చాప్టర్ 2 అండ్ వర్స్ 19 హెబ్రీలకు రాసినటువంటి పత్రిక వర్స్ 17 రెండో అధ్యాయం 17వ వచనంలో మనం ఈ రకంగా చదువుతున్నాం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం 17వ వచనం కావున ప్రజల పాపములకు పరిహారం కలిగించేటికై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయంలో ఆయన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను సో హీ ఇస్ అపియరింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ యు అండ్ మీ యాజ్ అవర్ మర్సిఫుల్ అండ్ ఫెయిత్ఫుల్ హై ప్రీస్ట్ కాబట్టి కనికరం కలిగినటువంటి నమ్మకమైనటువంటి ప్రధాన యాజకుడిగా దేవుని సన్నిధిలో మన పక్షమున ఆయన కనబడుతున్నాడు వాట్ ఈస్ హీ డూయింగ్ ఆయన ఏం చేస్తా ఉన్నాడు అక్కడ వర్స్ 18 18వ వచనం తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు హి ఇస్ ఏబుల్ టు సకర్ దెం దోస్ హూ ఆర్ గోయింగ్ త్రూ టెంప్టేషన్స్ ఎవరైతే శోధనలో ప్రవేశిస్తున్నారో వారికి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు సెకండ్లీ రెండవదిగా హీబ్రూస్ చాప్టర్ 4 హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం అండ్ వర్స్ 15 15వ వచనము హెబ్రీల్ రాసిన పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను హీ ఫీల్స్ ఫర్ అవర్ ఇన్ఫర్మిటీస్
ఆయన మన బలహీనతల విషయంలో ఆయన ఆ సమాన అనుభవం కలిగిన వాడుగా ఉంటున్నాడు. He sympathizes with us in our infirmities. మన బలహీనతలను ఆయన అర్థం చేసుకునే వాడుగా ఉంటున్నాడు. If my parents or my wife or my husband and my children they come to know my infirmity, they will take advantage. నా యొక్క పిల్లలు గాని నా భార్య గాని ఎవరైనా సరే మరి బంధువులు గాని నా బలహీనతలు తెలుసుకుంటే వాళ్ళు దాన్ని మరి నాకు వ్యతిరేకంగా వాడతారు. But Jesus Christ, he sympathizes with me in my infirmities as my faithful and merciful high priest appearing in the presence of God. కనికరం కలిగినటువంటి నమ్మకమైనటువంటి దేవుని సన్నిధిలో నా కొరకే ప్రత్యక్షమవుతున్నటువంటి ప్రధాన యాజకుడుగా నా బలహీనతలలో ఆయన ఏకీభవించేవాడుగా ఐక్యపరచుకునేవాడుగా అర్థం చేసుకునేవాడుగా ఉంటున్నాడు. Hebrews chapter 7 and verse 25. As my faithful high priest, merciful high priest, he is able to save me to the uttermost. కాబట్టి నా కనికరం కలిగినటువంటి నమ్మకమైనటువంటి ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి కారణం చేత సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడైన త్రీ వండర్ఫుల్ వర్క్స్ హి కెన్ డు ఫర్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసికి కూడా ఆయన చేయగలిగినటువంటి మూడు అద్భుతమైనటువంటి పనులు ఉంటున్నాయి. సకర్స్ us in our temptations. మన శోధనల్లో మనకి ఆదరిస్తాడు, సహాయం చేస్తాడు. సింపథైజెస్ విత్ us in our weaknesses and infirmities. మన బలహీనతలలో ఆయన ఐక్యపరచుకుని అర్థం చేసుకునేవాడుగా ఉంటాడు. He saves me even to the uttermost. అంత మాత్రమే కాకుండా సంపూర్ణంగా నన్ను రక్షించగలుగుతాడు. Once I was thinking. ఒకసారి నేను ఆలోచన చేస్తా వచ్చాను. How much can Jesus Christ restore a believer? ఒక విశ్వాసిని ఎంతగా ప్రభు సమకూర్చగలడా అని అనుకుంటా వచ్చాను. Sometimes when we look at some believers, very very difficult to believe that they are born again. మరి కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులు చూస్తే అసలు నిజంగా వీళ్ళు మార్మన్స్ పొందారా అని నమ్మాలంటే చాలా కష్టంగా ఉంటుంది. Sometimes when I look at our own selves, we may also feel a doubt may come, am I truly born again? కొన్నిసార్లు మన జీవితాలు మనమే చూసుకుంటే ఏంటి నేను నిజంగా మార్మన్స్ పొందానా అని అనిపిస్తుంది. Our merciful and faithful high priest, listen to this very carefully. ఇది చాలా జాగ్రత్తగా వినండి. మన కనికరం కలిగినటువంటి నమ్మకమైనటువంటి ప్రధాన యాజకుడు. In the words of Jesus Christ, he has encouraged me, he has strengthened me, he has sympathized with me. ఆయన యేసుక్రీస్తు వారి యొక్క మాటలలో మరి నేను చూసినట్లయితే ఆయన నన్ను ప్రోత్సాహపరిచాడు, నన్ను బలపరిచాడు, నన్ను ఉత్తేజపరిచాడు. Brother Solomon is an engineer, so he is very good in mathematics. మరి బ్రదర్ సాల్మన్ ఇంజనీర్, ఆయన లెక్కలు బాగొచ్చు అనుకుంటాను. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ దోస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ, ఆన్ యువర్ బిహాఫ్ ఐ విల్ ఆస్క్ 3 క్వశ్చన్స్ టు బ్రదర్ సాల్మన్. బ్రదర్ సాల్మన్ ఇప్పుడు 3 ప్రశ్నలు అడుగుతాను నేను. వన్ మ్యాన్ హ్యాడ్ 100 షీప్. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. వన్ వాజ్ లాస్ట్, ఒకటి పోయింది. What is the percentage of loss? 1%. 1%. Enta percentage nashtam ayindi ante 1%. Okay. Achha. One woman had 10 coins. Oka stree ki 10 naanalu unnai. She lost one coin. Oka naanam poyindi. What is the percentage of loss? So akkada nashtam enta jarigindi? 10%. There was one boy. ఒక ఒక అబ్బాయి ఉన్నాడు. హీ గాట్ వన్ పోర్షన్. ఆయనకి ఒక భాగం దొరికింది. ఓకే. హీ లాస్ట్ దట్ వన్ పోర్షన్. అది ఒకటి కూడా పోగొట్టుకున్నాడు. వన్ అవుట్ ఆఫ్ వన్. వన్ అవుట్ ఆఫ్ వన్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ లాస్? 100% లాస్. 100% లాస్. 100లో ఒకటి పోతే 1% లాస్. 1 in 10, 10% లాస్. 10లో ఒకటి అంటే 10% లాస్. 1 out of 1, 100% loss. అంటే ఒకటి ఉన్నది ఒకటే పోయిందంటే మొత్తం పోయినట్టు 100% నష్టం. Who told these parables? ఈ యొక్క ఉపమానాలు ఎవరు చెప్పారు? Jesus himself.
Jesus who appeared to take away my sin, he told me. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు నా పాపం తీసివేసడానికి ఆయన వచ్చాడని చెప్తున్నాడు. And now secondly, he is appearing for me in the presence of God. మరి అక్కడ మనం చూసినట్లయితే నా కొరకై దేవుని సన్నిధిలో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. Like my high priest. మరి నా యొక్క ఆ ప్రధాన యాజకుడుగా. Like my advocate. ఆ యొక్క మరి న్యాయవాదిగా లేకపోతే ఉత్తరవాదిగా. Did he recover that 1%? ఇప్పుడు ఆ యొక్క 1% సంపాదించాడా? What brother? సంపాదించాడు. Yes. సంపాదించాడు అవును. Did that woman recover 10% loss? ఆ 10% నష్టాన్ని సమకూర్చాడా? సమకూర్చాడు. Yes. Did that prodigal was restored of all what he lost? మరి ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు కోల్పోయిన సమస్తాన్ని సమకూర్చుకున్నాడా? అంటే సమకూర్చుకున్నాడు. More than సమకూర్చుకున్నాడు. అంతకంటే ఎక్కువగానే సమకూర్చుకున్నాడు. What a wonderful high priest we have. ఎంత అద్భుతమైనటువంటి ప్రధాన యాజకుని మనం కలిగి ఉన్నాం. He is able to save me to the uttermost. కాబట్టి మరి చిట్ట చివరి వరకు కూడా ఆయన మనల్ని సమకూర్చేవాడుగా ఉంటున్నాడు. Dear brother and sister, ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరిలారా, born again baptized believers, కాబట్టి బాప్తిస్మ తీసుకొని మార్మన్స్ పొందిన విశ్వాసులారా, whatever may be our spiritual loss today, from 1% to 100%, we have a high priest, merciful and faithful, appearing in the presence of God. He will restore us. కాబట్టి నమ్మకమైనటువంటి కనికరము కలిగినటువంటి ప్రధాన యాజకుడు పరలోకంలో మన నిమిత్తమై ప్రత్యక్షమవుతున్నాడు, మన కొరకు ప్రత్యక్షమవుతున్నాడు. కనుక అది ఎంత గొప్ప నష్టమైనప్పటికీ, 1% నుంచి 100% నష్టం ఉన్నప్పటికీ సమస్తాన్ని సమకూర్చగలిగినటువంటి దేవుడు ఆయన. I tell you honestly, నేను యథార్థంగా చెప్తున్నాను పిల్లారా, sometimes even I doubted, am I truly born again? నాకు అనేక కొన్నిసార్లు నాకు అనుమానం వచ్చింది, నేను నిజంగా మార్మనస్సు పొందానా? Because of the temptations through which I have gone. ఎందుకంటే నేను వెళ్ళినటువంటి ఆ శోధనను బట్టి అటువంటి అనుమానం నాకు వచ్చింది. Because of the lack of obedience. అది ఆ యొక్క అవిధేయతను బట్టి అట్లా. Because of the lack of strong faith. అది బలమైనటువంటి విశ్వాసం లేనటువంటి కారణం చేత నాకు అట్లా అనిపించింది. Sometimes when I looked at other people, very difficult to believe they are born again. మరి కొన్నిసార్లు కొంతమందిని చూస్తే వీళ్ళు నిజంగా మార్మనస్సు పొందారా అని అనిపిస్తూ ఉంటుంది. But in the words of Jesus Christ, whatever be our loss, from 1% to 100%, our faithful and merciful high priest appearing in the presence of God can restore us. కాబట్టిలారా మరి మనం ఎంత నష్టాన్ని మన జీవితాల్లో తెచ్చుకున్నప్పటికీ, కనికరం కలిగినటువంటి నమ్మకమైనటువంటి మన ప్రధాన యాజకుడు మన పక్షంగా దేవుని సముఖంలో ఆయన ప్రత్యక్షమవుతున్నాడు, కనుక మనను సంపూర్ణంగా సమకూర్చడానికి సమర్థుడు. లాస్ట్ అపియరెన్స్, అది చివరి ప్రత్యక్షత గురించి చూద్దాం. ది థర్డ్ అండ్ ది ఫైనల్ అపియరెన్స్, మూడవదిగా చివరిగా ప్రత్యక్షత. హీబ్రూస్ చాప్టర్ 9, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం, వర్స్ 28, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం, వర్స్ 28, 28వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనము, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించటకు ఒకసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇన్ ద బైబిల్ ఇట్ ఇస్ రిటన్ హియర్ సెకండ్ టైమ్ హి ఇస్ గోయింగ్ టు అపియర్, రెండవసారి ప్రత్యక్షమగునని బైబిల్లో రాయబడింది. బట్ ఇన్ ది ఆర్డర్ ఐ గేవ్ యు దేర్ ఆర్ 3 అపియరెన్సెస్, నేను మీకు చెప్పాను కదా మూడు ప్రత్యక్షతలు ఉన్నాయని. వర్స్ 26 ఫస్ట్ అపియరెన్స్, 26వ వచనంలో మొదటి ప్రత్యక్షత. Verse 24, second appearance. 24వ వచనంలో రెండవ ప్రత్యక్షత. And verse 28, third and final appearance. 28వ వచనంలో ఇప్పుడు మూడవ సారి చివరి ప్రత్యక్షత. When will it happen? అది ఎప్పుడు జరుగుతుంది? It may happen today. అది ఈరోజు జరగచ్చు. It may happen tomorrow. రేపు జరగచ్చు. Jesus may appear even after 10 years. 10 సంవత్సరాల తర్వాత రావచ్చు ఆయన. I do not know. మనకు తెలియదు. బట్ ఫర్ హూమ్ ఈజ్ హి అపియరింగ్, బట్ ఎవరి కొరకు ఆయన వస్తున్నాడు? ఇట్ ఈస్ రిటన్ వెరీ క్లియర్ ఇన్ వర్స్ 28, దోస్ హూ లుక్ ఫర్ హిమ్,
మరి ఆ 28వ వచనంలో రాయబడుతుంది, తన కొరకు కనిపెట్టుకుని యుండు వారి రక్షణ నిమిత్తము. బి వెరీ వెరీ కేర్ఫుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హి ఇస్ నాట్ కమింగ్ ఫర్ ద వరల్డ్, హి ఇస్ నాట్ కమింగ్ ఫర్ ఆల్ ద క్రిస్టియన్స్, ఆల్ ద సో కాల్డ్ బిలీవర్స్, హి ఇస్ కమింగ్ ఓన్లీ ఫర్ దోస్ హూ లుక్ ఫర్ హిమ్. కాబట్టి పిల్లారా, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, ఇది లోకమంతటి గురించి ఆయన రావట్లేదు, లేకపోతే ఆ విశ్వాసులని పేరు పెట్టుకుంటున్నటువంటి వారు, క్రైస్తవులని పేరు పెట్టుకుంటున్నటువంటి వారు, వారి కొరకు రావట్లేదు, కానీ తన కొరకు కనిపెట్టుకుని ఉండేవారి కొరకు వస్తున్నాడు. గాడ్ సర్వెంట్స్ హావ్ నో కోటా ఇన్ దిస్ థర్డ్ అపియరెన్స్. మరి ఈ యొక్క మూడవసారి ఆయన ప్రత్యక్షమయ్యే ఈ ప్రత్యక్షతలో, చివరి ప్రత్యక్షతలో దైవ సేవకులకి ప్రత్యేకమైనటువంటి కోటా అంటూ ఏమి లేదు. 10% quota for elders and teachers and Sunday school people, counselors, no quota for anybody. మరి లేకపోతే ఎల్డర్స్ అని, డీకన్స్ అని, లేకపోతే ఈ సండే స్కూల్ ఉపాధ్యాయులని, పరిచర్యలు చేసేవాళ్ళని వీళ్ళకి ఇంత రిజర్వేషన్ పెట్టాము, కోటాలు ఏమి లేవు. ఓన్లీ ఫర్ దోస్ హూ లుక్ ఫర్ హిమ్. మరి ఎవరైతే తన కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారి కొరకు ఆయన వస్తున్నాడు. So the third and the final appearance of Jesus Christ is for such people. I will give you those, just name them, five types of people, five kinds of believers for whom Jesus is coming. Mari achusinatlayite ee yokka chivari pratyakshata mari aa mana moodava amshanga cheptunto vasta unna aa pratyakshata evar koraku anante aidu rakalainatundi padalu koraku ayana vastunadu avi ento nenu oorka konni perlu meeku cheptanu. Genesis chapter 5, ఆదికాండము 5వ అధ్యాయం verse 24, 24వ వచనము, ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. 5:24లో చూస్తే, హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతను లేకపోయాను. Those who are walking with the Lord, మొట్టమొదటిది దేవునితో నడిచే వారి కొరకు. Secondly, రెండవదిగా Matthew chapter 25, వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చును, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి. ఓన్లీ దోస్ హూ ఆర్ రెడీ దే విల్ గో అవే. అది సిద్ధపడి ఉన్నవారు వాడు వెళ్తారు. థర్డ్లీ, మూడవదిగా సెకండ్ తిమోతి, రెండవ తిమోతి పత్రిక చాప్టర్ 4:4 verse 8, 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. దోస్ హూ లవ్ హిస్ అపియరింగ్, ఆయన ప్రత్యక్షతను అపేక్షించేవారు, ప్రేమించేవారు. ఓన్లీ ఫర్ దోస్ హీస్ కమింగ్, వారి కొరకు ఆయన వస్తున్నాడు. ఫోర్త్లీ, నాలుగవదిగా హీబ్రూస్ చాప్టర్ 9 అండ్ వర్స్ 28, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9:28, హెబ్రీలకు రాసిన పత్రిక 9:28లో మనం ఈ రకంగా చదువుతున్నాం, తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. దోస్ హూ ఆర్ లుకింగ్ ఫర్ హిస్ అపియరింగ్, తన కొరకు కనిపెట్టుకొని ఉండేవారి కొరకు. లాస్ట్ ఆఫ్ ఆల్, చివరగా, ద ఫిఫ్త్ వన్ ఇస్ రెవల్యూషన్ 21 అండ్ వర్స్ 7, ప్రకటన 21:7, ప్రకటన విన్నాం 21:7, ప్రకటన విన్నాం 21:7లో మనం చూస్తే, జయించి వాడు వీటిని స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుడైను, అతను నాకు కుమారుడై ఉండును. వి కీప్ ఆన్ సింగింగ్ ఎ సాంగ్, జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. సో ఓన్లీ దోస్ ఆర్ ఓవర్కమర్స్, ఫర్ దెమ్ ద లార్డ్ జీసస్ ఇస్ కమింగ్. కాబట్టి ఎవరైతే జయించే వారిగా ఉన్నారో వారి కొరకు ప్రభు రాబోతున్నాడు. ఫస్ట్ అపియరెన్స్, మొట్టమొదటి రాక, ప్రత్యక్షత, ప్రత్యక్షత ఫర్ ద హోల్ వరల్డ్, ప్రపంచం అంతటి కొరకు వచ్చాడు ఆయన. సెకండ్ అపియరెన్స్, రెండవ ప్రత్యక్షత, ఓన్లీ ఫర్ బిలీవర్స్, విశ్వాసులకు మాత్రమే. థర్డ్ అపియరెన్స్, మూడవ ప్రత్యక్షత, టుడే ఆర్ టుమారో, ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు.
after 10 years. I do not know for whom, not for the world, not for all the believers who say, మరి అందరు మేము విశ్వాసులు అనుకున్న వారి కొరకు కాదు. బట్ ఓన్లీ ఫర్ దీస్ పీపుల్ హీస్ అపియరింగ్. మరి ఈ ప్రజల కొరకే ఆయన వస్తా ఉన్నాడు. దోస్ హూ వాక్ విత్ హిమ్, ఎవరైతే ఆయనతో నడుస్తున్నారు. దోస్ హూ ఆర్ రెడీ ఫర్ హిమ్, ఎవరైతే ఆయన రాక కొరకే సిద్ధంగా ఉన్నారు. దోస్ హూ లవ్ హిస్ అపియరింగ్, ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వారు ఉన్నారు. దోస్ హూ లుక్ ఫర్ హిస్ అపియరింగ్, ఆయన కొరకు కనిపెడుతున్నారు. అండ్ దోస్ హూ ఆర్ ఓవర్కమర్స్, ఐదు చూసినట్లయితే జయించే వారుగా ఉన్నారు. May the Lord keep us as walking with the Lord, waiting for the Lord, ready for the Lord. As and when He appears, we may not be left behind. We may be able to meet Him and go with Him. కాబట్టి ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టున్నారు, ప్రత్యక్షతను అపేక్షిస్తున్నారు, జయించే వారుగా ఉంటున్నారు, ఆయన వచ్చినప్పుడు మనం విడిచిపెట్టకుండా ఆయనతో ఉండినట్లు ప్రభు మన అందరికీ కూడా సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. I will ask Brother Solomon to close with prayer. మరి ప్రార్థన చేస్తానండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దయగల దేవ, ఈ యొక్క రాత్రి సమయంలో మరొకసారి మా ప్రియ ప్రభువును రక్షకుడు ఆయన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామం పేరిట మీ పాదానికి ఆడికి చింతనానికే మీకు వందనాలు. ఆయన మొదటి ప్రత్యక్షతలో ఆయన మరి తండ్రి మరి పాపమును నివారించుటకు, మరణమును నిరర్థకం చేయుటకు ఆయన మీ యొక్క శరీరం అందు పాపమునకు శిక్ష విధించడం ద్వారా పాప ములును తిరగగొట్టి మరణమును నిరర్థకం చేసి అక్షయతను నిత్య జీవాన్ని మాకు ప్రసాదించిన విధానములకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభా, ఎవరైతే ఇటువంటి అనుభూతిలో లేరో నేటి దినాన మీరు వారితో మాట్లాడండి ప్రభా, వారు రక్షణలోకి రాగలకు సహాయం చేయమని అడుగుతూ ఉంటున్నాం. ప్రభా, రెండవసారి మీరు ఆయన కనికరం కలిగినటువంటి నమ్మకమైనటువంటి ప్రధాన యాజకుడిగా ప్రభు యొక్క సన్నిధిలో మా కొరకు ఉత్తరవాదిగా ప్రత్యక్షమవుతూ, ప్రధాన యాజకుడిగా ప్రత్యక్షమవుతూ ప్రభు మా యొక్క సమస్త బలహీనతలలో ఆయన మీరు ఐక్యపరుచుకుంటూ శోధనను జయించేలా ప్రభు నాయన సంపూర్ణమయంగా రక్షించేలా మీరు సహాయం చేస్తూ సమకూరుస్తూ ఉన్నటువంటి మీ ప్రధాన యాజకత్వ పరిచర్యకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభు, ఆ విషయం ఎంతో మాకు ఆదరణ. ఈ లోకంలో అనేకమైనటువంటి కష్టాల్లో శోధనలో ఆయన ఉంటున్నటువంటి మాకు ఎంతో ఆదరణించే మాటలుగా ఆ మాట ఉన్నందులకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరోసారి చివరి ప్రత్యక్షత ఆయన ఎవరైతే మీ కొరకు కనిపెడుతున్నారో, మీ రాకడను అపేక్షిస్తూ ఉన్నారో, ప్రభు జయించే వారిగా ఉన్నారో, సిద్ధపరచబడినటువంటి వారిగా ఉంటున్నారో, మీతో నడుస్తున్నారో, వారి కొరకు ఆయన మీరు రాబోతున్నారు. ఎప్పుడు వస్తారో మాకు తెలియదు కానీ ఎప్పుడు వచ్చినప్పటికీ సిగ్గులేని ముఖంతో మిమ్మల్ని ఎదుర్కొనే నిమిత్తమై మేము సిద్ధంగా ఉండాలని జ్ఞాపకం చేసినటువంటి విధానంలోకి ఉన్నాం. ప్రభు, ఇంత అద్భుతమైనటువంటి ప్రణాళిక మానవుల పట్ల మీరు కలిగినటువంటి విధానంలోకి ఉన్నాను. ప్రభు నాయన, ఈ నాల్లో చూస్తే కరోనా వైరస్ వారు నాయన ఎంతో భయాందోళనకు గురి అయినటువంటి ప్రజలు, నిరీక్షణ లేనటువంటి ప్రజలు నాయన ఈ యొక్క వాక్యమును విని ప్రభు మా సంఘంలో ఉన్నవారు కావచ్చు, ఆయన ఇతరులు కావచ్చు, ఎవరైనా సరే ఆయన రక్షణ అనుభవంలోకి రాగలుగునట్లు పరిశుద్ధాత్మ దేవ వారి హృదయంలో మీరే కార్యం జరిగించుకొని ఇవ్వబడినటువంటి వాక్యమును జీవించి ఆశీర్వదించుకొని అడుగుతుంటున్నాం. అదేవిధంగా ప్రియ దాసులు మరి ఆయన పాల్ జేకబ్ గారు గత 3 దినాలుగా పరిసరలో ఆయన మరి మాకు ఎంతగానో సహాయం చేస్తూ వస్తున్నటువంటి విధానం బట్టి వందనాలు. వారిని వారి కుటుంబమును వారి సేవా పచ్చలను జీవించండి. మా యొక్క సహవాసం మీరే వృద్ధిపరిచి బలపరచమని అడుగుతూ ఉంటున్నాం. ఈ 3 దినాలుగా మీరు చేస్తూ వచ్చినటువంటి సహాయాన్ని బట్టి మీకు వదనాలు చెల్లిస్తూ సమస్తమైనటువంటి మహిమ ఘనత మీకే ఆపాదిస్తూ ఈ ప్రార్థన మా ప్రభును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన పేరిట అడిగి పెడుచున్నాము మా తండ్రి. ఆమేన్. నౌ మే ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, లవ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్, the blessed communion of the Holy Spirit be with us and all His people, even our dear ones, both now and forevermore. Amen. Amen. Praise the Lord. Hello, sorry, my sahodaru Paul Jacob Garki gata 3 dinala parichayalo manaku sahayam chesinandulaku sangam tarapuna mana hrudayapurvaka
వందనాలు తెలియజేస్తా ఉంటున్నాం. ఈ మూడు దినాల పరిచర్య, మరి రక్షణ లేనటువంటి వారికి అంత మాత్రమే కాకుండా రక్షణ పొందినటువంటి వారికి అందరికి కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి విన్నటువంటి మాటలు, మరి ఈ ప్రత్యేక కొడుకులు మనం ఎందుకు పెట్టుకుంటామంటే ఆయా సమయాల్లో కొద్దిగా చల్లబడిపోయినటువంటి పరిస్థితులు, దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అందుకని విశ్వాసులుగా మనం సమకూర్చబడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రక్షణ లేనటువంటి వారు రక్షణలోకి రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటాము. కాబట్టి అందుకనే మీరు ఈ విషయాలు కొడుకులు అయిపోయింది కదా అని మర్చిపోకుండా ఇవి యూట్యూబ్లో ఎప్పుడు ఉంటాయి. మీరు మాటి మాటికి విని వాక్య ప్రకారంగా మనం అందరం వాక్య ప్రకారంగా నడుచుకొని ప్రభు యొక్క రాకడ నిమిత్తమై ఆయన మనల్ని సిద్ధపరచబడినట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.